జై శ్రీమన్నారాయణ. ఓమస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనికలితయ్యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయసంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాదిశం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈవేళ 18వ నాటికి చేరుకున్నాం. చాలా విశేషమైనటువంటి పాశురాన్ని మనం ఈవేళ సేవిస్తున్నాం. ఆండాల తల్లి యొక్క అనుగ్రహ విశేషమంతా కూడా ఈ పాశురంలో చక్కగా మనకి కానవస్తూ ఉంటుంది. మనకి 16వ పాశురం నుంచి కూడా భగవత్ సమాశ్రయం అనుకున్నాం. అంటే ఆలయ భగవత్ కేంద్రాలుగా ఉన్నటువంటి ఆలయాలలో మనం ఎలాంటి దర్శనం, ఎలా ఏ పద్ధతిలో వెళ్ళి స్వామిని సేవించాలో అమ్మ మనకి నేర్పుతున్నటువంటి విషయం. చూడండి, తిరుప్పావై ఎంతో అందంగా కనిపించేటువంటి పాటలైనప్పటికీ అందులో అద్భుతమైనటువంటి ఒక జీవన విధానం, అద్భుతమైనటువంటి భగవత్ సాధన మనకి అమ్మ నేర్పుతోంది. నిజంగా మనమంతా ఎప్పటి నుంచో, ఎన్నేళ్ల నుంచో ఆలయాలను సేవిస్తూ ఉన్నాం కదా. ఎందరో తిరుపతి తిరుమలకి వెళ్తాం, వెంకటేశ్వర స్వామిని సేవిస్తాం, అలాగే కింద ఉన్నటువంటి దివ్య దేశాలకు వెళతాం, అక్కడ స్వాములను సేవిస్తూ ఉంటాం, ఆ భగవంతుని శ్రీచరణాల సన్నిధులకు వెళ్తూ ఉంటాం. కానీ ఒక వైదికమైనటువంటి పద్ధతి, ఒక సంప్రదాయమైనటువంటి ఒక ఆచరణ మనకి చేయవలసి ఉంటుంది. భగవత్ దర్శనానికై వెళ్ళిన వాళ్ళం నేరుగా భగవంతుణ్ణి చూసి అలా ఆ స్వామిని మనం ఆర్థించడానికి ఉండదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహానికి మనం వారి పరివారం అంతటినీ మనం ప్రార్థించాల్సి ఉంటుంది. అది ఏ ఏ క్రమంలో మనం ఆ పరివారాన్ని సేవించాలి అనేది మనకి అమ్మ నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇదే మనకి సకల వేదాంత రహస్యం అన్నమాట. వేదాలన్నీ చెప్తున్నటువంటి ఆ గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి రహస్యాలు మనకి అమ్మ ఈ తిరుప్పావి వ్రతంలో అందజేస్తుందండి. చాలా చక్కగా మనకి చూడండి, మనకి నేను పున్న 16వ పాశురంలో ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ ధ్వజునికి, అంటే ఆ గరుత్మంతుడికి మనం చక్కగా నమస్కరించుకొని లోనికి వెళ్ళవలసి ఉంటుంది. బయట వేంచేసి ఉన్నటువంటి క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకోవాలి. ఆపై అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు, భగవత్ సారూప్యంగా ఉన్నటువంటి ఆ ద్వారపాలకులు ఇరువురుని కూడా చక్కగా సేవించి వారి అనుమతితో మనం లోనికి వెళ్తాం. అది మనం మొన్న చూసాం. అలాగే నిన్నటి పాశురంలో ఆచార్య ప్రార్థన, మనకి మన దివ్య దేశాలు వైష్ణవ ప్రమాణాన్ని బట్టి నిర్మింపబడ్డ ఆలయాలలో ఆచార్యులకు కూడా వేరే సన్నిధి ఉంటుంది. మీరు గమనిస్తే భగవద్ రామానుజుల వారి సన్నిధులు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మనకి ఆచార్య సన్నిధి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలా ఆచార్యుల ప్రార్థన కూడా నిన్న మనం చేసాం. ఇక ఆచార్యులు అయిపోయారు, బయట ఉన్న ఈ వేయించేసినటువంటి ఈ ఇతరమైనటువంటి క్షేత్రపాలకులు, ద్వారపాలకులు, ఆ వైనతేయుడు ఇత్యాది దేవతలందరినీ మనం ప్రార్థన చేసాం, ఇత్యాది వారిని అందరినీ కూడా. ఇక మనం ముందుకు సాగుతున్నాం. అయితే ఇక ఇలా క్రమంలో నేరుగా మనం సహజంగా అయిపోయింది, ఇంకా పూర్తయింది అనుకుంటూ భగవంతుని చేరదాం అనుకున్నట్టుగానే ఆండాల తల్లి, ఇతర గోష్ఠి అంతా కూడా వెళ్ళారు. ఎక్కడికి? ఆ లోనికి వెళ్ళి ఇక కృష్ణ మేలుకోవయా అని ప్రార్థించారు భగవత్ శ్రీచరణాన్ని. ఎంతటికి మేల్కోపోయేసరికి కాస్త వారికి సందేహంగా, అరే తప్పు చేశామే, నిజంగా ఏం లోపం మనం చేశామంటే భగవంతుణ్ణి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి లేదండి. అదే ఈవేళటి పాశురం మనకి నేర్పిస్తుంది. అంటూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందే ముందు, అంటే శ్రీకృష్ణుని మనం ప్రార్థించే ముందు తన లక్ష్మి అయినటువంటి ఆ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నీలాదేవి దగ్గరికి వెళ్ళాలి. ఆ త్రేతాయుగంలో మనకి సీతాదేవి వలె అవతరించింది ఆ లక్ష్మి. అలాగే మనకి ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఎందరో స్త్రీలు తనకి ఉన్నప్పటికీ మనం నీలాదేవిని లక్ష్మి యొక్క అవతారంగా, లక్ష్మి యొక్క అంశగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈమెనే మనకి భాగవతంలో కూడా ఒక మంచి ఘట్టం మనకి ఉంటుంది. నీలాదేవి యొక్క అంశ అంటే ఈమెనే లక్ష్మికి అంశ అని మనం గుర్తిస్తాం. ఆ నీలాదేవి యొక్క ప్రార్థనతోటే మనం కృష్ణుణ్ణి చేరవలసి ఉంటుంది. అది మనకి ఈవేళ ఆండాల తల్లి నేర్పుతోంది. అంతా అలా వెళ్ళేసరికి
కృష్ణుణ్ణి ప్రార్థించలే, అయ్యో మనం చాలా ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మర్చిపోతున్నామే, అమ్మవారిని సేవించకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళటమా, తప్పు తప్పు అని అందరూ నీలాదేవి యొక్క భవనానికి వెళ్ళారు. ఈవేళ వెళ్ళి ఉందు మదగలిత్తను ఉడాద తోల్వలియన్ అమ్మా నప్పిన్నాయ్ అంటూ సంబోధించారు అక్కడ వేంచేసినటువంటి నీలాదేవిని. అమ్మా నందగోపుని యొక్క కోడలివి తల్లి నువ్వు. ఎలాంటి నందగోపుని యొక్క కోడలివి? మత్త గజాలని తన భుజబలంతో అణిచివేయగల సామర్థ్యం కలిగినటువంటి ఆ నందగోపుని యొక్క కోడలివి తల్లి అంటే వెంటనే నీలాదేవి అవా నేనొక్కదాన్నే కోడలినా అన్నట్టుగా చూసింది కాబోలు. ఎందుకంటే ఆ నందగోకులంలో ఉన్న వాళ్ళందరూ ఉన్న గోపికలంతా కూడా కోడళ్ళే కదండి ఆ నందగోపుడికి. ఎందుకంటే అంతా కృష్ణుని ప్రేమించే వాళ్ళే, అంతా కృష్ణునికి భార్యల వలె ఉన్నవారే కాబట్టి అందరూ కోడలి స్థానమే కదా. మరి కేవలం ఈనాటి గోపికకి అంటే ఈనాటి నీలాదేవికి మాత్రమే ఎందుకలా సంబోధించింది ఆండాల తల్లి అంటే మనకి అద్భుతమైన వృత్తాంతం చూడండి. వీరంతా కృష్ణుని ప్రేమించారు, కృష్ణుని అనుగ్రహంకై ఆ స్వామి దగ్గరికి చేరారు. కానీ నీలాదేవి యొక్క ప్రత్యేకత ఏమిటో అంటే కృష్ణుడే నేరుగా తనని ప్రేమించాడు. తన కోసమై ఎంతటి వీరోచితమైనటువంటి మనకి అద్భుతమైనటువంటి స్వామి కార్యాన్ని దాల్చాడంటే, ఈ నీలాదేవికి ఒక వీరి నాన్నగారు ఉన్నారండి కుంభుడు అని మనకి ప్రసిద్ధి. కుంభుని యొక్క కుమార్తె ఈ నీలాదేవి. అయితే ఆ కుంభుడు మరెవరో కాదు, సాక్షాత్తు యశోద యొక్క సోదరుడు. అయితే వరుసకి ఏమవుతుందండి, కృష్ణుడికి మర్దలు అవుతుంది కదా, అంటే మేనత్త కూతురు, మేనత్త కూతురు కృష్ణుడికి నీలాదేవి. సరే సహజంగానే అందరూ కృష్ణుని పొందుతారు, కానీ ఈ కుంభుడు ఏం చేశాడంటే తన కూతురికి ఒక స్వయంవరాన్ని తలపెట్టాడు. ఆ స్వయంవరం ఎలాంటిదంటే మనకి త్రేతాయుగంలో శివధనస్సుని విరిచిన వాడికే సీతనిస్తానని జనకుడు ఎలాగైతే ఒక స్వయంవరాన్ని పెట్టి భగవత్ శ్రీరామచంద్రుడికే ఆ సీతాదేవి అర్పితమయ్యేలాంటి ఒక గొప్ప కార్యాన్ని సంకల్పించారో, అలా ఇదే విధంగా కుంభుడు కూడా ఒక 7 మత్త వృషభాలని అంటే చాలా మదమెక్కినటువంటి వృషభాలు అంటే ఎద్దులండి, 7 గొప్ప ఎద్దులని పెట్టి ఉంచి వీటిని అన్నింటినీ ఒకత్రాటికి తెచ్చిన వాడికే నా కూతురు అయినటువంటి నీలాదేవిని ఇస్తాను అని ఒక చిన్న స్వయంవరం ప్రకటన చేశాడు. దానికి ఎందరెందరో ప్రయత్నించి ఎవరి వల్ల కాల. మరి చూడండి, మత్త ఏనుగులనే మత్త గజాలనే తన భుజబలంతో అణిచివేయగలిగిన నందగోపుని యొక్క కుమారుడు కదండి మన శ్రీకృష్ణుడు. ఆయనకిదో పెద్ద లెక్క, అయినప్పటికీ పాపం చాలా కష్టంతో చాలా వీరోచితమైనటువంటి పోరాటంతో ఆ 7 వృషభాలని ఒక త్రాటికి తెచ్చి నీలాదేవిని గెలుచుకున్నాడు. అంటే మనకి కష్టం చూపిస్తుందండి ఎంత ఇష్టమో ఆ నీలాదేవి అంటే. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే మనకి ఎవరైనా ఇష్టమైతే వారిని పొందడానికి మనం ఎన్ని కష్టాలైనా పడతాం కదా, అలా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో కష్టపడి ఆ వృషభాలని ఒక త్రాటికి తెచ్చాడు. ఎవరి కోసం అంటే నీలాదేవి కోసం. నీలాదేవి అంటే అంత ఇష్టం స్వామికి. మనందరికీ తెలుసునండి, అమ్మ లేకుండా స్వామి ఎక్కడ ఉండడు. ఇదే మనకి శ్రీయఃపతి లక్ష్మీనారాయణుడు శ్రీమన్నారాయణుడు అని మనం ప్రార్థిస్తాం. శ్రీ లేని నారాయణుడే లేడు. ఎందుకండి అంటే ఈ భూప్రపంచం అందరికీ ఏం కావాలండి, లక్ష్మి కావాలి కదా. అంటే లక్ష్మి అంటే డబ్బే కాదండి, లక్ష్మి అంటే సంపద. అది యశస్ సంపద అయ్యుండొచ్చు, అది విద్యా సంపద అయ్యుండొచ్చు, అది ధన సంపద అయ్యుండొచ్చు, అది వస్త్ర సంపద అయ్యుండొచ్చు, ఇతర ఆహార సంపద ఏదైనప్పటికీ మనకి ఒక లక్ష్మి అంటే ఒక సంపద ఉంది అంటే దాన్ని లక్ష్మి అంటాం. డబ్బుని మాత్రమే లక్ష్మి అనవండి. లక్ష్మి అంటే మనకి అవసరమైనటువంటి ప్రతి వస్తువులో కొలిగి ఉన్నటువంటి ఆ దేవత అని అర్థం. మనందరికీ లక్ష్మి కావాలి కదండి, మరి జీవనానికి సుఖంగా జీవించాలి అంటే అందరికీ లక్ష్మి బాగా ఉండాలి కదా. మరి ఈ భూప్రపంచానికి అంతటికీ ఆధారమైనటువంటి ఆ లక్ష్మిని తన హృదయం ముందు ఉంచుకున్నాడు స్వామి. అది స్వామి యొక్క గొప్పతనం. అంత ఇష్టం అమ్మ అంటే, అమ్మ లేనిది ఒక్క క్షణం కూడా ఉండడు అలాంటి తత్వాన్ని మనకి ఈవేళ చూపిస్తున్నారు. కాబట్టి మనం భగవంతుని వైపు నేరుగా వెళ్లకుండా అమ్మ అనుగ్రహంతో వెళ్ళామనుకోండి, చక్కగా మనకి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటూ ఆండాల తల్లి ఇతర బృందం అంతా వెళ్ళారు నీలాదేవి భవనానికి. వెళ్ళి నప్పిన్నాయ్ ఓ కోడలా, నువ్వు చాలా గొప్పదానివి తల్లి, కాస్త బయటికి వేయించేయవచ్చును కదా, మమ్మల్ని అనుగ్రహించు తల్లి, నీ దగ్గరే కృష్ణుడు ఉండి ఉండవచ్చును అంటూ ప్రార్థించారు. ఈవేళ నువ్వు ఎంత అంటే ఎంతకి పలుకకపోయేసరికి కాస్త అలా తొంగి చూశారు కాబోలు లోపల ఏం జరుగుతోంది అని. అక్కడ నీలాదేవి పవలించి ఉంది. ఎంతటి మహాసౌందర్యం ఆ నీలాదేవి. ఎందుకంటే మనందరికీ తెలుసునండి, లక్ష్మి
అంటే భగవంతుడికే భార్యగా ఉన్నటువంటి తల్లి ఎంత అందంగా ఉంటే స్వామిని వశపరుచుకోగలిగింది, అది మనకి చెప్తున్నారు ఈవేళ. చాలా సౌందర్యంగా అమ్మ పవలించి ఉంది. ఆ అమ్మను గమనిస్తే అద్భుతమైనటువంటి హస్తాలు, శ్రీహస్తాలు, అంటే ఎంత సుకుమారమైనటువంటి చేతులు వేళ్ళు కలిగి ఉందో. మరి ఎందుకండి అంత సుకుమారమైన చేతులు అంటే, మనందరినీ అనుగ్రహించే చేతులు కదండి. ఆ శ్రీహస్తాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, మనందరినీ చల్లగా కరుణిద్దామని మనందరినీ లాలపాడేటువంటి చేతులు కదా తల్లివి. అలాంటి చేతులు, ఆ చేతుల యొక్క వర్ణన చేస్తున్నారు. అయితే అమ్మని చెప్తున్నారు అమ్మకి, అయితే ఇంకా తెల్లవారలేదు కాబోలు అన్నట్టుగా లోపల వేంచేసినటువంటి నీలాదేవి చెప్తోంది. బయట ఉన్నటువంటి గోపికలంతా కూడా, అయ్యో మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవినగాన్ అని అంటున్నారు. అంటే తల్లి, నువ్వు ఇంకా ఏమి తెల్లవారలేదు అనుకుంటున్నావు కాబోలు, మొత్తం ప్రపంచమంతా కూడా మేల్కుంది తల్లి. కోళ్ళు కూడా వాటి పిల్లలతోటి, చూడండి సహజంగా కోళ్ళు వాటి చిన్న చిన్న కోడి పిల్లలతోటి అవి వెళుతూ ఉంటాయి అరుచుకుంటూ, అలా వెళ్ళిపోతున్నాయి తల్లి. అలాగే కోకిలలన్నీ కూడా ఎక్కడికి వేంచేసాయి, నీ పెరట్లో ఒక మాధవి లత ఉంది చూడు, ఆ లత పైన కోకిలలన్నీ వచ్చి వేంచేసి ఉన్నాయి. కోకిలలు ఎందుకండి అమ్మ దగ్గరికి వస్తున్నాయి అంటే, కోకిలకు కూడా రాగం నేర్పించేది మన తల్లి. నీ కోకిల రాగమే మధురం కదండి, అందరం కోకిల రాగంలాగా మనం కోకిల కంఠం వలె అద్భుతమైన రాగం చేయాలి అనుకుంటాం. కోకిలలే మొత్తం ఈ నీలాదేవి దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నాయంట. అంతటి మహా గొప్ప తత్వం ఈ అమ్మది. అదే మనకి చెప్తున్నారు, నెమలులు నడక ఎంత అందంగా ఉంటుందండి, ఆ నెమలులే నడక నేర్చుకోవటానికి నీ దగ్గరికి వచ్చాయి, బయట వేచి ఉన్నాయి చూడు తల్లి అంటూ అంతా అమ్మకి చెప్తున్నారు. బయట తెల్లవారింది అని సూచన చేస్తూ, కోళ్ళు మేల్కున్నాయంటే గురువులు వారి శిష్యులతో పాటు బయలుదేరారు అని మనకి చిన్న హేతువునిస్తోంది ఆండాల తల్లి. ఇవన్నీ గుర్తులు చెప్తూ ఎంతకీ మేల్కోపోయేసరికి కాస్త అలా మళ్ళీ చూసేసరికి అమ్మ చేయి అమ్మని చూస్తున్నారు, చక్కగా సేవించుకుంటున్నారు. అమ్మ చేతిలో ఒక బంతి కనిపిస్తూ ఉంది వాళ్ళకి. అయితే బంతి అంటే సహజంగా భార్యాభర్తలు పెళ్ళి వివాహ సమయాల్లో బంతులాట ఆడతారు కదండి పెళ్ళిళ్ళలో, దాన్ని కందుక క్రీడ అంటాం. అంటే కృష్ణుడు నీలాదేవి రాత్రి వాళ్ళు ఆడుకొని పడుకొని ఉండవచ్చును అలసిపోయి అని మనకి చక్కగా వర్ణిస్తున్నారు. ఒక చేతిలో ఒక బంతి కనిపిస్తోంది, పూల బంతి. అమ్మ తల్లి, ఆ బంతి అమ్మ చేతిలో రాత్రి అవ్వగానే అమ్మ చేతిలో ఉండిపోతుంది అంటూ ఇక్కడ అంతరార్థంగా మనకి బంతిని ప్రతీకగా భగవత్ సృష్టిని మనకి చెప్తున్నారు. రండి, మన మొత్తం ఈ సృష్టిని ఒక విశ్వం అంతటిని ఒక అండంగా కదా చూస్తాం. అలాంటి అండాలని కొన్నింటిని కలిపితే బ్రహ్మాండం, అవన్నీ కలిపితే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. ఇలా ఈ ప్రపంచమంతటిని ఒక బంతిలాగా చేసి స్వామి ప్రళయింపజేసుకుంటాడు అని మనకు తెలుసును. జగదుదయ రక్షా ప్రళయ కృతి కదా, సృష్టి యొక్క స్థితి, సృష్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలు స్వామే కదా చేసుకునేది. మరి స్వామి ప్రళయం చేసుకునేటప్పుడు మనందరినీ చూసి స్వామికి చాలా ఆగ్రహంగా కోపంగా ఉంటుంది, ఎందుకంటే మనం చేసేటువంటి పాపాలు అలా ఉంటాయి కాబట్టి. కాబట్టి స్వామికి అటువంటి ఆగ్రహం రాకుండా ఆ కోపం వచ్చే సమయానికి బంతి తాను తీసుకుంటుంది, అంటే ఈ సృష్టి యొక్క రక్షణ తల్లి నేరుగా చేస్తుంది. అప్పుడు స్వామికి కోపం వచ్చే అవకాశం ఉండదు. మనందరినీ చూడకుండా ఆ బంతి కాస్త, అంటే ఈ జగత్తంతా ఎవరి చేతిలో ఉంది, అమ్మవారి చేతిలో ఉంది కాబట్టి మనకి సమస్య లేదు. స్వామి కోపంతో మనల్ని దండించడు, అందుకని అమ్మ మనందరికీ కష్టం కలగకుండా తన పిల్లలమైనటువంటి మనందరి బాగోగు కోసమై ఆ జగత్తు అనేటువంటి బంతిని తన చేతిలో పెట్టుకొని పడుకుంటుంది. మళ్ళీ తెల్లవారే సృష్టి సమయానికి మళ్ళీ స్వామి సంకల్పిస్తాడు మనందరికీ ఏవో శరీరాలు ఇవ్వటానికి. అవి స్వామి ఎలా ఇద్దామనుకుంటాడు, మనం అనుకున్నాం శరీరాలు ఎలా వస్తాయని, మనం చేసేటువంటి పుణ్యపాపాలను బట్టి వస్తాయి కదా, అలా స్వామి మనకి ఇద్దామనుకుంటున్నాడు. అలా చూస్తే మనకు ఉన్నటువంటి పాపమే బోలెడు ఉంటుంది. మనకి ఎలాంటి ఘోరమైన శరీరాలు రావాలని, మనం చేసుకుంటున్నటువంటి పాపాలకి మనం కనీసం జీవనానికి కూడా సాధించలేము, తట్టుకోలేము, అలాంటి శరీరాలు ఇవ్వాల్సింది. కానీ అమ్మ పక్కన ఉండి శాంతి పరుస్తుంది ఆ భగవంతుణ్ణి. అయ్యా కాస్త శాంతించవయ్యా, వాళ్ళంతా మన పిల్లలే అంటూ సంకల్పించే, మళ్ళీ సృష్టి జరిగే సమయానికి, ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది కదండి, ఆ సమయానికి మనకి చక్కటి శరీరాలు వచ్చేలాగా చూడండి. ఈవేళ ఈ మానవ శరీరం మనకి దొరికింది అంటే మన కర్మని తొలగించుకోవటానికి దొరికింది, అంతేకాని దీన్ని దుష్ప్రయోగించడానికి కాదండి. దుర్వినియోగం చేసుకోవద్దు. దుర్లభో మానుషో దేహ, ఈ శరీరంతో మంచి పనులు మనం చేస్తే
కర్మభారం నుంచి దూరం అవుతాం. లేదనుకోండి, ఈ శరీరం దొరికినందుకు మనం దీన్ని ఎటువంటి ప్రయోజనం పరుచుకోవట్లేదు అని అర్థం. నిజమైన సార్థకత మనం చేయట్లేదు అని అర్థం. మనకి గొప్ప శరీరాలు, ఈవేళ మనం ఇలా మనుష్యులుగా ఉండి పశువుల కంటే గొప్ప స్థాయిలో ఉండి జ్ఞానం చక్కగా ఉండి విచక్షణ జ్ఞానం ఉంటుందండి మనకి. మనకి ఏది మంచో ఏది చెడో తెలుసును. ఇంత జ్ఞానం మనకి ఎందుకు ఇచ్చాడు స్వామి అంటే, ఏదో దుర్వినియోగం పరుచుకోవడానికో అసలు వాడకుండా ఉండటానికో కాదండి. ఇదంతా మనం మంచి పనులకై వాడాలి. ఎందుకని, అమ్మ మనకి శరీరాలు ఇచ్చింది, దీని ద్వారా మనం భగవత్ సేవకై వాడాలి అంటూ ఆండాల తల్లి ఈవేళ, అమ్మ నీలాదేవి నీ కేశపాశముల యొక్క సహజ పరిమళం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అమ్మ యొక్క కేశాలు అద్భుతమైన అందమైన జుట్టు అమ్మది. ఆ కేశపాశముల యొక్క ఆ పరిమళం సహజంగానే వస్తుంది. అంటే అది సహజతత్వమే అమ్మ గొప్పగా పరిమళించే తత్వం, స్వామిని చక్కగా ఆకర్షించే తత్వం. తల్లి నువ్వు కాస్త వచ్చి మమ్మల్ని అనుగ్రహించి కృష్ణ ప్రేమకి మా అందరినీ ఆ భాగ్యవంతురాల్ని చేయి తల్లి అంటూ అమ్మ ఆండాల తల్లి ప్రార్థిస్తోంది. ఎందుకంటే మేము ఎక్కడో నియమం పెట్టుకున్నాము మొదల్లో, మేము పూలు వాడవని ఎందుకు వాడవు అనుకున్నాం అంటే కృష్ణుడి కోసం. నువ్వు త్వరగా కృష్ణుడిని మాకు అందజేస్తే మేము కూడా నీలాగా అలంకరించుకొని చక్కగా ఆ పూల వలె పరిమళిస్తాము అంటూ అమ్మ ఆండాల తల్లి ఆ లోపల ఉన్నటువంటి నీలాదేవిని ప్రార్థిస్తుండగా, సరే లోనికి రండి అంటూ అమ్మ చెప్పింది కాబోలు, కానీ దానికి లేదు లేదు మేము రావటం కాదు, నువ్వే అద్భుతమైనటువంటి ఆ గాజుల శబ్దం చేసుకుంటూ బయటికి రావాలి తల్లి. నువ్వు నీ కాళ్ళకున్నటువంటి ఆ గజ్జల చప్పుడుతోటి అందమైనటువంటి శబ్దాన్ని చేస్తూ రావాలి, మాకు ఆ దర్శనం కావాలి అంటూ అమ్మవారి దర్శనాన్ని ఈవేళ చేపిస్తున్నారు ఆండాల తల్లి. అమ్మవారి దర్శనం అయిన తర్వాతే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలండి. ఇది మనకి చెప్తున్నటువంటి గొప్ప రహస్యం. ఆలయాలలో సహజంగా వైష్ణవ ఆలయాలలో మన వైదిక ప్రమాణంతో నిర్మింపబడ్డ ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది గమనిస్తూ చూస్తే. కానీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద అమ్మవారి సన్నిధి వేరుగాను, పద్మావతి సన్నిధి వేరుగాను, పైన మళ్ళీ భగవంతుడి సన్నిధి వేరుగాను ఉంటుంది. మనం దాని అర్థం ఏమిటంటే అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంతే తప్ప నేరుగా భగవంతుడి దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారి అనుగ్రహంతోటే మనం లోనికి వెళ్తే అమ్మవారు పురుషకారం చేస్తుంది మనందరినీ కూడా అంటూ అద్భుతంగా అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తున్నారు ఈవేళ. మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారి అనుగ్రహం చేత భగవంతుణ్ణి పొందుదాం. జై శ్రీమన్నారాయణ. భక్తిపీఠంకి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలు మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి భక్తిపీఠం ఛానల్.